This is Sridhar Gadari, Senior Journalist, Managing Editor, Vimedia News. Telangana Rastam Loni, Nijamabad Jilla Lo, Oka Marmula Gramam Lo, Oka Madhya Tarigati Kutumam Lo Putti, Kashtapadi Chadukoni, Amma Ninchi, Nana Ninchi, Gurul Ninchi, Spoorti Teesukoni, Vasantha Tools and Oka Chinna Company Ni Prarambhinchi, Adoka Maha Vrukshanga Mari, Iroju Aneka Deshalo, Aneka MNC Company Laku Utpattulu Andajestu, Ee Telangana Goppatanani, Parisramika Vettala Goppatanani, Prapanchaniki Chataru, Vasantha Tools Founder and Chairman and Managing Director Dayanand Reddy Garu. Vasantha Tools Sadinchina Vijayalenti Vati Goppatanam Enti Anedi Ippudu Ayana Matallo Vindam. Nijam Balkonda Daggara Chittapura ane gramam. So na education 10th variki high school education variki Balkondalo jarigindi. Intermediate Armoor Government Degree College lo jarigindi and degree first year ayipoyaka ma maths lecturer Narasimharao garu పిలిచి ఇక్కడ ఏం చేస్తావు వరంగల్ ఒక కొత్త కాలేజ్ వస్తుంది అక్కడ వెళ్ళి ట్రై చేయరాదు అని అన్నాడు. సో ఆయన అనటం నేను వెళ్ళి అక్కడ ఫైండ్ అవుట్ చేయటం మళ్ళీ దాంట్లో జాయిన్ అవటం ఇవన్నీ ఒక కిడ్స్ కాలేజ్లో. సో ఆయనే చెప్పారు అప్పుడు వాళ్ళ బంధువు ఒకరు వెళ్ళి కిడ్స్ కాలేజ్లో సీట్ తెచ్చుకుంటే ఆయనకు తెలిసింది. సో ఆ బేసిస్లో నన్ను కూడా పిలిచి సో నువ్వు ఇక్కడ ఏం చేస్తుంటావు నార్మల్ డిగ్రీ వెళ్ళి అక్కడ ఇంజనీరింగ్ చేయి అది ఇది అని చెప్పేసి పంపాడు అన్నట్టు. సో ఇప్పుడు ఆయన పుణ్యమా అని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నామన్న. అమ్మ పేరు భూమవ్వ. సో జస్ట్ హౌస్ వైఫ్ తను. నాన్న ఏమో దేవేందర్ రెడ్డి. ఆయన ముందు పట్వారీగా చేసేది విలేజ్లో 10-12 ఎకర్స్ ల్యాండ్లు ఉండేది. వ్యవసాయం కూడా చేసేది. నేను కూడా వ్యవసాయం ఫీల్డ్లోకి వెళ్ళేది చిన్న చిన్న పనులు చేసేది. దెన్ మళ్ళీ ఒక చిన్న బిజినెస్ అంటే ఇప్పుడు ఊళ్ళల్లో ప్రొడ్యూస్ అయిన ప్రొడ్యూస్ని మార్కెట్కి తరలించడానికి చిన్న చిన్న ట్రక్స్ ఉండేవి. సో అలా ఒక ట్రక్ ఉండేది. సో అలా కూడా కొంచెం మెకానికల్ నాలెడ్జ్ ఎక్స్పోజ్ అవ్వటం జరిగింది నాకు. వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు. ఎవరికి చెడు తలపించలేదు వాళ్ళు. అండ్ చేతనైనంత వరకు చాలామందికి హెల్ప్ చేసేది వాళ్ళు అమ్మ నాన్న. మేము ఇప్పుడు మా సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద చాలా స్కూల్స్కి హెల్ప్ చేస్తున్నాం అక్కడ మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్స్లో. బేసిక్గా ఇప్పుడు చాలా స్కూల్స్కి బెంచెసే లేవు. సో చాలా స్కూల్స్కి మేము పాస్ట్ ఆల్మోస్ట్ 5-10 ఇయర్స్ నుంచి బెంచెస్ అవి కొంటున్నాం. మా బాల్కొండ స్కూల్కి అంత బిల్డింగ్ అంతా రినోవేట్ చేయడం జరిగింది ఒక 10 ఇయర్స్ బ్యాక్. అంటే ఆల్మోస్ట్ స్లాబ్ అంతా లీక్ అయ్యేది. సో దాన్ని అంత మంచి కండిషన్కి రినోవేట్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అక్కడ స్కూల్ కట్టిద్దామని ఉంది. ఇదంతా కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద చేద్దామని అనుకున్నాం. ఇది కాకుండా ముందు కూడా సిఎస్ఆర్ యాక్టివిటీలోనికి రానప్పుడు కూడాను వేరే కొన్ని సాంఘిక కార్యక్రమాలు చేసేది. మా ఊళ్ళో మా అమ్మ నాన్న పేరు మీద ఒక ఫంక్షనల్ కట్టించడం జరిగింది. ప్లస్ టెంపుల్స్కి వాటికి వీటికి కొంచెం చేయటం. మా మిస్సెస్ పేరు రేణుకారెడ్డి. సో తన పేరు మీదే మా ఇంజెక్షన్ మోల్డింగ్ షాప్ పేరు రేణుకా ప్లాస్టిక్ క్రాఫ్ట్స్ అని పెట్టాం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అన్నట్టుగానే సక్సెస్ఫుల్ పర్సన్ రేణుక లేడీ వేస్తాం ఉంటుంది అన్నట్టుగా. సో తన తన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ తన సాక్రిఫైస్ కూడా చాలా ఉంది. ఎందుకంటే మేము డిఫరెంట్ ప్లేసెస్కి ట్రావెల్ చేస్తుంటాం, ఎన్నో రోజులు వెళ్తుంటాం చేస్తుంటాం. సో పిల్లల్ని అండ్ దెన్ యాక్టివిటీస్ అది ఇది ఇంటి దగ్గర కానీ ఫ్యాక్టరీలో కానీ అవన్నీ తను చూడటం చేయటం. పిల్లలేమో వరుణ్ మనాలి ఏమో మా డాక్టర్ బాబు పెద్దోడు. సో బీఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాక 1 ఇయర్ మా దగ్గరే వచ్చాడు. తర్వాత ఆయనే బోస్టన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశాడు. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో. తర్వాత అక్కడ జాబ్ వస్తుంది అని చెప్తే మేము అన్నాం అక్కడ నువ్వు జాబ్ చేయవు ఇక్కడికే వస్తావని చెప్పేసి యూరోప్లో మాకు తెలుసున్న ఫ్యాక్టరీలో ఒక 6 మంత్స్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇప్పించాం. అది మంచి ఎక్స్పోజర్ ఇచ్చింది ఆయనకి. ఆ అప్రెంటిస్షిప్ అయిపోయినాక మా దగ్గర వచ్చాడు. వచ్చి ఇప్పుడు గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే మార్కెటింగ్ యాక్టివిటీ చూస్తున్నాడు గ్లోబల్గా. సో ఈ మా ఎవరైతే మా ఎంప్లాయీస్ ఏజెంట్స్ ఉన్నారో వీళ్ళంతా ఆయనకు రిపోర్ట్ చేస్తారు. బాబుకి మ్యారీడ్. ఆయన వైఫ్ పేరు సాయితి. మా బాబు ఇన్లాస్ కూడా సురేష్ రెడ్డి. మా బాబు మా మామ పేరు. ఆయన కూడా కిట్స్లోనే చదువుకున్నాడు. అమృత టూల్ క్రాఫ్ట్స్ అని ఓ సంస్థ స్థాపించాడు.